అందరికీ నమస్కారం. మీ కోసం లైఫ్ కోచ్ కార్యక్రమానికి స్వాగతం. 10th ఎగ్జామ్స్ అనగానే పిల్లల్లో కనపడే కంగారు, ఒత్తిడి అంతా ఇంత కాదు. పిల్లలు 10వ తరగతి పాస్ అయితే ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. 10th పాస్ అయితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు దొరుకుతాయని విద్యార్థులు నమ్మకంగా ఉంటారు. అయితే ఈ కరోనా మహమ్మారి వారి కలలకు అడ్డుకట్ట వేస్తోంది. లాక్డౌన్ నిబంధనలు ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్న పరీక్షల సమయాలు విద్యార్థులకు అర్థం కాక సతమతమవుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితికి వెళ్తున్నారు. 10వ తరగతి పరీక్షల సమయంలో పిల్లలు తీసుకునే జాగ్రత్తలేంటి? పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరించవలసిన పద్ధతులేమిటో వివరిస్తూ వారికి కావాల్సిన పాటించాల్సిన సూచనలు తెలియచేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ హిప్మో కమలాకర్ దంపతులు. మీరు మీ పిల్లలు ఎగ్జామ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే సార్. ముందుగా మేడం, అయితే 8th నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఈ కరోనా నేపథ్యంలో 3 మంత్స్ నుంచి అయితే లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే పిల్లలు ఇప్పుడు ఎటువంటి ఆందోళన, ఎటువంటి ఒత్తిడికి లోనవుతూ ఇప్పుడు ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ముందుగా 8వ తారీఖున ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు, అలాగే తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. ఎందుకంటే 8th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే 3 మంత్స్ నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఒకసారి బయటకు వెళ్ళాలి అంటే భయం, అంటే ఇప్పుడు ప్రకృతి పరంగా ఒత్తిడి పిల్లల్లో వచ్చేసింది. ఎగ్జామ్స్ ఒత్తిడి ఒకవైపు ఉంటే ప్రకృతి ఒత్తిడి ఇంకొక వైపు వచ్చింది. అంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటనేది పిల్లల్లో బాగా ఎక్కువగా సతమతం అవుతున్నారు. ఎందుకు అంటే ప్రతిరోజు టీవీ చూస్తున్నారు. ఒక పిల్లవాడు మొన్నే కాల్ చేసి టీవీ కట్టేయండి, టీవీ కట్టేయండి అంటున్నారు. టీవీ కట్టి టీవీ ఆన్ చేసి నాకు కరోనా వచ్చేస్తున్నాడు, నేను బయటికి వెళ్ళను అంటున్నాడు. బయటికి వెళ్తే నాకు కరోనా వచ్చేస్తుంది. అంటే ఇంట్లోనే ఉండేటప్పటికి పదే పదే దాని గురించే మాట్లాడుకోవటం, పదే పదే దాని గురించి డిస్కస్ చేయటం, చెప్పటం పిల్లలకి, లేకపోతే టీవీలో లేకపోతే సెల్ ఫోన్లో ఏది చూసినా ఆఖరికి సెల్ ఫోన్ వస్తే రింగ్ కూడా అదే వచ్చేస్తుంది. అంటే పదే పదే అలా వినటంతో పిల్లలు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టెన్షన్ అనేది వచ్చేస్తుంది. అంటే బయటకు వెళ్ళాలి అన్నా, లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు అందరూ కలిసి వెళ్ళాలి, ఒక బస్సులో వెళ్ళాలి, లేకపోతే ఆటోలో వెళ్ళాలి, లేకపోతే కారులో వెళ్ళాలి, లేకపోతే ఎవరినైనా తీసుకెళ్ళి అక్కడైనా ఎగ్జామ్ హాల్లో అందరూ కలిపి రాయాలి. అంటే కలిపి రాయాలంటే అమ్మో నాకు కరోనా వచ్చేస్తుందేమో, నేను 10 మందిలోకి వెళ్తున్నాను అనే ఫీలింగ్ పిల్లల్లో పెరిగిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రకృతి మనం ఏం చేయలేం, కొన్ని కొన్ని మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియదు. కాబట్టి పిల్లల విషయంలో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ విషయంలో కరోనా వస్తుందా రాదా అనే తర్వాత విషయం, ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళాలి కదా. అంటే ఎగ్జామ్ గురించి వాళ్ళ ఫ్రీనెస్ని తీసుకురావాలి. ఓకే, ఎగ్జామ్ సంబంధించిన విషయాలు వాటి గురించి మాట్లాడుతూ, ప్లస్ ఏం పర్వాలేదు మేము తీసుకెళ్ళి దింపుతాం కదా, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, నిన్నే పేపర్లో వచ్చింది, అంటే హాస్టల్లో ఉండే పిల్లలకి ఇక్కడికి వస్తే ఇప్పుడు హాస్టల్స్ అన్నీ మూసేశారు, అరే ఇక్కడే ఇప్పుడు హాస్టల్స్ లేవు, ఎక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి ఎలాగనేది, కానీ ఒక అవకాశం ఇచ్చారు, ఎక్కడ ఉన్న పిల్లలకి అక్కడే ఎగ్జామ్ జరిగేలా పెట్టారు. అది నిజంగా గ్రేట్, ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఇక్కడ ఆ ఊరి నుంచి ఈ ఊరికి రావాలి, హాస్టల్లో ఉండాలి, అంటే అదొక టెన్షన్. కాబట్టి ఏ ఊర్లో ఉన్న పిల్లలకి ఆ ఊర్లోనే ఎగ్జామ్ పెట్టేలాగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తుంది. సో అది నిజంగా పిల్లలకి తల్లిదండ్రులకు కూడా హ్యాపీ. అలాగే ఏంటంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త, ఇప్పుడు డాక్టర్స్ చెప్పేవి కానీ లేకపోతే గవర్నమెంట్ చెప్పే విషయాల్లో కానీ తల్లిదండ్రులు పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. వాళ్ళు ఎలా చెప్తే వింటారు, వాళ్ళు ఎలా మనం వాళ్ళు ప్రవర్తించే విధానం ఏంటి అనేది తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్, కొంతమంది పిల్లల్లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, పైకి కనిపించు అమ్మ నేను వెళ్ళాలా చెయ్యాలా అని, సరిగ్గా నిద్రపోకపోవటం అని, తిండి తినకపోవటం, ప్లస్ కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరిగేయటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, కొంతమంది అయితే ఒంటరిగా రూమ్లో ఉండటం, ఇవి చేస్తూ ఉంటారు. ప్లస్ చదవమంటే పుస్తకాలు తీస్తున్నా భయపడిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు కొంత అబ్జర్వ్ చేసుకోగలగాలి. అబ్జర్వ్ చేసుకొని అరే నాన్న ఇది ప్రకృతి పరంగా వచ్చింది, ఇలాంటివి మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అందుకే నేను చెప్పేది కష్టమైన నష్టమైన కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి పిల్లలకు తెలియచెప్పాలి. తెలియచెప్తున్నప్పుడు ఇలాంటివి ఏమొచ్చినా సరే వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కరోనా విషయంలో మనకు కొన్ని జాగ్రత్తలు, అదే నాన్న మాస్క్ పెట్టుకుంటే, ప్లస్ నేను నిన్నే డాక్టర్ నాగేశ్వరి గారిని అడిగాను, మేడం పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తుంటే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలంటున్నారు కదా, వాళ్ళు మాస్క్ పెట్టుకునేటప్పుడు ఊపిరి అందకపోవటం, తలనొప్పి, చికాకు, అనీజీగా అనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఏం అవసరం లేదు మేడం,
ఆ టైంలో చక్కగా మాస్క్ తీసేసి ఎగ్జామ్ రాయొచ్చని చెప్పారు. అంటే ఇది కూడా మనకి బెనిఫిటే, ఎందుకంటే మాస్కే పెట్టుకోవాలని పిల్లలు అమ్మో నీ మాస్క్ పెట్టి నాకు ఊపిరాడదు, నేను ఎలా రాయను నాకు గుర్తుకు రాదు, టెన్షన్ అనే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఏం అవసరం లేదు, చక్కగా ఎగ్జామ్ హాల్ వరకు పెట్టుకెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన పెట్టేసుకుంటే ఇబ్బంది లేదు. లేదు అంటే మాస్క్ ఇలా, అంటే మాస్క్ని మధ్యలో ముట్టుకోకూడదు, ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా తీసేసుకుంటే ఇంకా అసలు అప్పుడు గాలి ఇది ఫ్రీగానే ఉంటుంది, అంటే మాస్క్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకొకళ్ళ నుంచి వస్తుంది అనే ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు చక్కగా పిల్లల్ని రూమ్కి 15 మందినే సెట్ చేశారు, సో కాబట్టి రూమ్కి 15 మంది పిల్లలు ఉండేలా చూశారు, కాబట్టి అది కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎగ్జామ్ అయిపోయాక ఇంటికి వచ్చాక వాళ్ళ డ్రెస్సెస్ మొత్తం తీసి క్లీన్ చేయటం, పేరెంట్గా ఆవిడ కేర్ తీసుకుంటే మనకు భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే శానిటైజర్ లేకపోతే ఇంటికి వచ్చాక సోప్తో క్లీన్ చేసుకొని శుభ్రంగా స్నానం చేసేస్తే ఇబ్బంది ఏం లేదనే ఫీలింగ్ని పిల్లల్లో ఎస్టాబ్లిష్ చేయగలగాలి పేరెంట్స్. ఏం పర్వాలేదు నాన్న, చక్కగా వెళ్ళి రాసిరా ఫస్ట్ ఇది అని చెప్పగలరు. కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ పిల్లలు అంటే నేను చదివిన వస్తాయా రావా, నేను రాయగలనా లేదా, లేదా అక్కడికి వెళ్ళేటప్పటికి పేపర్లో అసలు నాకు అర్థమవుతుందా లేదా అని టెన్షన్స్ పిల్లల వైపు నుంచి ఉంటాయి. అవి ఏం అవసరం, మనం ఏం చదివామో ఎంతవరకు చదివామో అవి ఇచ్చిన మేరకు నేను రాయగలనే ఫీలింగ్ని పిల్లల్లో కలిగించగలగాలి పేరెంట్స్. అరే నీకేమొస్తుంది రాయినాన్న, ఏం పర్వాలేదు, ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు అని పేరెంట్స్ చెప్పగలగాలి. కానీ ఇక పేరెంట్స్ నుంచి వచ్చేది ఏంటంటే డూ ఆర్ డై టైప్లో ఉంటారు, అందుకే నువ్వు చేయి లేదా చావు అనే ఫీలింగ్లో పేరెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే నువ్వు ఈ పరీక్ష రాయకపోతే నా పరువు పోతుంది, చూడు వాళ్ళందరికీ ఎక్కువ ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళ ముందు నేను తల ఎత్తుకోలేను, ఇలా పేరెంట్స్ వైపు నుంచి. అది నిజంగా మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ ఒకేలా ఉండవు. మన ఇంట్లో ఉన్న 5 గురే ఒకలా ఉండరు, మన చేతుకున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కాబట్టి పిల్లలు ఒకళ్ళు ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి ఉంటారు. అందరూ ఒకేలా నేర్చుకోరు, అందరూ ఒకేలా తినరు, అందరూ ఒకేలా పడుకోరు, ఓకే. కాబట్టి దాని ప్రకారం తల్లిదండ్రులు కూడా వాళ్ళని అర్థం చేసుకోగలగాలి. అంతే తప్ప నువ్వు ఈ పరీక్ష రాయకపోతే నా పరువు పోతుంది, నేనేం చేయలేను, నేను బయటికి వెళ్ళలేను అనే ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవేమీ కాకుండా టైం ప్రకారం ఫుడ్ పెడుతూ చక్కగా ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడడం, అలాగే కుటుంబ సమస్యలు అనేవి ఎగ్జామ్స్కి ముందు ఎట్టి బస్సులో పిల్లల దగ్గర డిస్కస్ చేయకూడదు. ఇవన్నీ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళేలాగా పేరెంట్స్ చేయగలిగితే మటుకు వాళ్ళు హ్యాపీగా ఈ కరోనా బారి నుంచి బయటపడి హ్యాపీగా ఎగ్జామ్ రాయగలుగుతారు. అది ఎప్పుడో వచ్చేదాని గురించి ఇప్పుడే భయపడుతూ కూర్చుంటే ఉన్నదా మొత్తం పోతుంది. కాబట్టి నువ్వు ఎంత వస్తే అంత రాయనాను, ఏం పర్వాలేదు, నువ్వు ఇంతకుముందు చక్కగా రాసొచ్చు, ఇప్పుడు ఇంకా అద్భుతంగా రాయగలవు, ఎందుకంటే నువ్వు 3 నెలలు చదువుకున్నావు కదా, కాబట్టి ఎంతో ఫ్రీగా హ్యాపీగా రాయగలుగుతాం అని పేరెంట్స్ పిల్లలకి చెప్పి అవసరమైతే వీళ్ళని తీసుకెళ్ళి దింపాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు, కరోనా గురించి భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. అలా చేయగలిగితే మటుకు ఆ భయం అనేది లేకుండా ఫ్రీగా ప్రశాంతంగా రాసగలుగుతారు, రాసి రాగలుగుతారు. విద్యార్థులకు ఒకటే చెప్తున్నాను, మీరు తీసుకునే జాగ్రత్తలో కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి, అలాగే ఏంటంటే పోషకాహారం సంబంధించిన విలువలు కలిగిన ఫుడ్ని తీసుకోండి, అలాగే వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడ ఏ వస్తువులు ఏం ముట్టుకోకుండా హ్యాపీగా మీ ఎగ్జామ్ ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసేయండి. అప్పుడు ఏ భయము ఉండదు, ఏ ఒత్తిడి ఉండదు, హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాసి రాగలుగుతారు. ఎగ్జామ్ గురించి ఆలోచించండి, మీరు ఏం రాయాలో, మీరు ఏం నేర్చుకున్నారో, ఏం తెలుసుకున్నారో దాని గురించి ఆలోచించి హ్యాపీగా వెళ్ళొచ్చేస్తే మటుకు చాలా చక్కగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్క్స్ మీరు పాస్ అవ్వగలుగుతారు. సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో పిల్లలు కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా హడావిడిగా బుక్స్ రిఫర్ చేసేసి చదివేస్తూ ఉంటారు, అది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? అది హెల్ప్ కాదండి, దాని మూలక మైనస్ తప్ప హెల్ప్ ఏమి ఉండదు. వాస్తవానికి ఏంటంటే ఆఖరి క్షణంలో వాళ్ళు కంగారు కంగారుగా చూసుకోవటం మూలంగా కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. వాస్తవానికి అంటే వీళ్ళు అకాడమిక్ ఇయర్ అంతా చదువుకున్నవి, అకాడమిక్ ఇయరే కాదు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, దేనిని గ్రహించారు, అవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి. అవి ఏంటంటే సందర్భోచితంగా కాన్షియస్ మైండ్లోకి వస్తాయి. ఇప్పుడు మనం కాన్షియస్ మైండ్లో ఉన్నాం, అంటే మనం చేసే పని మనకు తెలుస్తుంది. పరీక్ష ఏ మైండ్తో రాస్తారు, కాన్షియస్ మైండ్తో రాస్తారు. కానీ వీళ్ళు చదువుకునే విషయాలు ఎక్కడ ఉన్నాయి, సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న విషయాలు కాన్షియస్ మైండ్లోకి రావాలంటే కాన్షియస్ మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి. ఎప్పుడైతే కంగారు కంగారుగా ఉంటారో కాన్షియస్ మైండ్ ఒత్తిడికి లోన్ అవుతుంది. ఒత్తిడికి లోన్ ఏం జరుగుతుందంటే సబ్కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి ఉండే ద్వారం క్లోజ్ అయిపోతుంది ఈ ఒత్తిడి మూలంగా. ఒత్తిడి లేదనుకోండి ఆ వే అంటే ఆ డోర్ లేదా ఆ మార్గం ఓపెన్గా ఉంటుంది. ఓపెన్గా ఉండి కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి వచ్చి నడుతుంది, సబ్కాన్షియస్ మైండ్ దాని తగిన ఆన్సర్ని కాన్షియస్ మైండ్లో ఫ్లో చేస్తుంది. ఇది ప్రిన్సిపల్. కాబట్టి ఇక్కడ ఆకర్షణ దాకా చూడటం ఎవరెవరితో పోల్చుకుంటూ ఉంటారు అదే విషయం. అక్కడ వాస్తవానికి ఏంటంటే
సైకాలజీ ఏం చెప్తుందంటే, అలాగే హిప్నటిజం, అంటే హిప్నటిజంలో ఒక స్పెషల్ టూల్, సైకాలజీలో స్పెషల్ టూల్ హిప్నటిజం. హిప్నటిజంలో ఏజ్ రిగ్రెషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఏజ్ రిగ్రెషన్ ఏంటంటే, ఉదాహరణకు మీ వయసు 25 అనుకోండి, ఒక్కొక్క సంవత్సరం వెనక్కి తీసుకువెళ్ళి మీరు 1వ తరగతిలో చదివిన పాఠాన్ని తిరిగి చెప్పించవచ్చు. అలాగే మీరు 2వ తరగతిలో 3వ తరగతిలో అంటే ఆయా వయసుల్లో ఏం రాశారో ఆ రాతను కూడా యాజ్ ఇట్ ఈజ్గా తిరిగి రీప్రొడ్యూస్ చేయొచ్చు. అంత దృఢంగా, బలంగా, అంత డైనమిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ గత జీవితాన్ని రికార్డ్ చేసుకుని ఉంటుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు ఏదైతే చదువుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే తెలుసుకున్నారో ఆ విషయాన్ని తిరిగి రీప్రొడ్యూస్ చేయాలంటే, అంటే ఒక పరీక్షలో రాయాలన్నా, ఒక ఇంటర్వ్యూలో చెప్పాలన్నా కాన్షియస్ మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. నేను ఇందాక నా మిస్సెస్ చెప్పిందని ఒక చిన్న పాయింట్ ఉంది, నాకు తెలిసిన మేరకు, నేర్చుకున్న మేరకు, తెలుసుకున్న మేరకు ఏం అడిగినా సరే చెప్పగలను, ఏం పరీక్షలు ఇచ్చినా రాయగలను. తెలియనివి ఎవరు కూడా రాయలేరు ఈ ప్రపంచంలో. ఎవరైనా సరే వాళ్ళకి తెలుసున్నవే చెప్పగలుగుతారు, తెలుసున్నవే రాయగలుగుతారు. కొంతమంది వాళ్ళకి తెలిసిన తెలియవన్న భ్రమలో ఉంటారు. దానికి క్లాసులో లెసన్ వింటారు, ట్యూషన్లో లెసన్స్ చెప్పించుకుంటారు, డౌట్స్ క్లారిఫై చేసుకుంటుంటారు, అలాగే నోట్స్ రాస్తుంటారు. ఈ ప్రతి చర్యలోనూ వాళ్ళు చేస్తున్న జ్ఞానం, అంటే వాళ్ళు రాస్తున్నవి, చూస్తున్నవి, చేస్తున్నవి అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. వీళ్ళ పరీక్షలు ఉద్దేశించి చదవరే కానీ మామూలుగా రొటీన్ ప్రాసెస్లో చదువుకుంటూ వెళ్తారు. కాబట్టి ఆ విధంగా కూడా మైండ్లో అది స్టోర్ అయి ఉంటాయి. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ ఏమిటంటే, పరీక్షకు వెళ్ళే ముందు చాలా రిలాక్స్డ్గా వెళ్ళటమే. చదివిన మేరకు ఇచ్చినా రాయగలను, చదువును ఇచ్చినట్టు బాధపడడం బ్యాంకపడి, ఎందుకంటే నేను నాకున్న టైంలో నాకున్న అవకాశాన్ని నేను చదువుకున్నాను, ఈ చదువుకున్న మేరకు రాయగలుగుతాను. కాబట్టి అలా ఆ విధంగా మనసును కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేసి వెళ్ళినప్పుడు ఏ ఒత్తిడి ఉండదండి. ఓకే, ఈ విషయాలు ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా ఇబ్బంది పెడుతుంటారు, ఎరా అన్నీ చూసుకున్నావా, అన్నీ చదివావా, అన్నీ చెక్ చేసుకున్నావా అని. ఈ చదవటం ముందు నుంచి చేసుకోవాలి. ఈ చెక్ చేసుకోవటం ఇవన్నీ దీనికి ప్రాసెస్ ఉంది. ఇదేంటంటే రివిజన్ ప్రాసెస్. అంటే మనం ఒక విషయం చదివేటప్పుడు 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. అంటే 45 మినిట్స్ లోపలనే బ్రేక్ ఇవ్వాలి, మ్యాక్సిమం 45 మినిట్స్. అట్లా ఏంటంటే, అంటే దీన్ని బీఈఎం ప్రిన్సిపల్ అంటారు. అంటే బిగినింగ్కి ఎండింగ్కి మధ్య మిడిల్స్ ఉండాలి. ఓకే, బిగినింగ్కి ఎండింగ్ ప్రాసెస్ 45 మినిట్స్, 45 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదువుకోవాలి. అయితే 10 మినిట్స్లో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో చాటింగ్లు చేసుకోమనో సొల్లు కొట్టుకోమనో కాదు. ఓకే, ఆ 10 మినిట్స్లో ఏం చేయాలంటే ఆ 45 మినిట్స్ చదివిన విషయాల్ని మననం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా 3 డేస్కి, 7 డేస్కి, 14 డేస్కి, 21 డేస్కి ఒకసారి ఓవర్ వ్యూ చదివిన విషయాల్ని ఒకసారి ఓవర్ వ్యూ చూసుకో. అప్పుడు మైండ్లో బలంగా ముద్రింపబడతాయి, ముద్రపడి వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఇట్స్ అ సైంటిఫిక్ ప్రిన్సిపల్. దీని మీద టోనీ బుజిన్ అనే శాస్త్రవేత్త చాలా పరిశోధనలు చేశాడు. ఇంటర్నేషనల్ వైడ్గా సైకలాజికల్గా ఉండే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఏమనుకుంటామో అలాగే ఉంటాం. ఓకే, ఆ విద్యార్థి పాజిటివ్గా ఉంటే వాడు 1వ క్లాస్లో చదివిన పాఠాలు అప్పటి క్లాస్ నెంబరు, రోల్ నెంబరు, ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పగలుగుతాడు. కాబట్టి ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఏంటి విద్యార్థులు విద్యార్థులు ఏంటి, చాలామంది ఏం చేస్తారంటే దేవుళ్ళు నమ్ముతారు, మతాలను నమ్ముతారు, ఇటువంటి విశ్వాసాలు పెట్టుకుంటారు తప్ప వాళ్ళని వాళ్ళ నమ్ముకారు, వచ్చిన సమస్య అది. ఓకే, మాక్స్వెల్ మార్జన్, కాస్మిక్ సర్జన్ దీని మీద చాలా పరిశోధనలు చేశాడు. ఆయన సైకో సైబర్నెటిక్స్, మ్యాజిక్ పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అనే పుస్తకాలు, అందులో ఆయన ఏం చెప్తాడంటే, మనం ఏం కావాలనుకుంటామో, మనకి ఏం కావాలో అందరికీ చెప్తామట, మనకు మనం చెప్పుకోమంట. అది మన మెదడు చాలా ఫీల్ అవుతుంది. మనకు మనం చెప్పుకుంటే మన మెదడు మనకున్న 5 సెన్సెస్ ద్వారా ఈ ప్రపంచం నుంచి ఉన్న సోర్సెస్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని మనకు కావాల్సినవన్నీ మనమే చేయగలిగే విధంగా, సాధించగలిగే విధంగా మన యంత్రాంగాన్ని పూర్తిగా స్టిమ్యులేట్ చేసి డైనమిక్గా, డాషింగ్గా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు విద్యార్థులు అందరూ చెప్పేది ఒకటే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తప్పనిసరిగా మీరు కోరుకున్న విధంగా చదవగలుగుతారు, చదివినవి రాయగలుగుతారు, చెప్పగలుగుతారు. రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి, చెప్పగలిగితే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి జాబ్ వస్తుంది. మేడం, అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ టెన్షన్తో ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కొంతమంది, అలాగే తక్కువ తీసుకోవడం కూడా కొంతమంది చేస్తుంటారు. అసలు ఈ ఫుడ్ విషయంలో పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, వాళ్ళు చదివేస్తారు అన్నీ, వాళ్ళు బాగానే చదువుకుంటారు, బాగానే ప్రిపేర్ అవుతారు, నోట్స్లు బాగానే రాసుకుంటారు, కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ప్లస్ తల్లిదండ్రులు ఎక్కువగా వెళ్ళి ఎగ్జామ్ అనే దాన్ని ఒక భూతంలాగా, ఒక దెయ్యంలా చూపించడంతో వాళ్ళలో టెన్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే టెన్షన్ పెరిగిందో ఆటోమేటిక్గా కొంతమంది బాగా తినేస్తారు, కొంతమంది అసలు తినరు, అసలు తినమన్నా సరే తినరు. కొంతమంది ఏంటంటే ఓ పక్కన చదువుతూ ఉంటారు, ఓ పక్కన తినేస్తూనే ఉంటారు.
మళ్ళీ అమ్మ అన్నం పెట్టి అంటారు. అదేంటి ఇందాకే తిన్నామంటే నేను తిన్నానా అంటారు. అంటే వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే లాజికల్ థింకింగ్ కొంత డిస్టర్బ్ అవుతుంది. అంటే నేను తిన్నానా చేశానా లేదా అనేది కూడా వాళ్ళ ఆలోచనలో ఉండదు. ఓకే, ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ సిస్టమ్ కొంత దెబ్బతిని ఆటోమేటిక్గా ఎక్కువ తినటం కానీ తక్కువ తినటం కానీ చేస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోగలరు వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఎలా పడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంత పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర వస్తున్న క్రమంలో తల్లిదండ్రులు ఎక్కువగా దగ్గరుంటారు. కాబట్టి ఏంటంటే ఈ టైంలో వీళ్ళు మార్నింగ్ లేచి దగ్గర నుంచి పడుకునే వరకు కొంత వాళ్ళకి తెలియకుండా అబ్జర్వేషన్ ఉండాలి. వాళ్ళకి తెలిసి అబ్జర్వ్ చేస్తున్నా అనుకోండి ఇంకా ఎక్కువ టెన్షన్ పెంచేసుకుంటారు. అరే అమ్మ చదువుతుందా లేదో చూస్తుంది, నాన్న చూస్తున్నాడు లేకపోతే అన్నీ చూస్తున్నాడు చెల్లి అని ఇంకా పుస్తకం దగ్గర పెట్టుకుని ఇంకా టెన్షన్ పడిపోతుంటారు. కాబట్టి నాన్న నువ్వు ఏ టైంలో చదువుకోనుకుంటే ఆ టైంలో చదువుకో అని ఒక టైం ప్రకారం ఫుడ్ అనేది మార్నింగ్ కంపల్సరీ, మార్నింగ్ టిఫిన్ అనేది చాలా అవసరమే పిల్లలకి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయకపోతే మటుకు కాన్సన్ట్రేషన్ మెమరీ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కంపల్సరీ పేరెంట్స్ మార్నింగ్ టిఫిన్ అనేది పిల్లలకి పెట్టేసారు. వాళ్ళు ఆరి తర్వాత ఎప్పుడో తింటారులే అని అనుకుని వదిలేశారు అనుకోండి, వాళ్ళు ఏమవుతుందంటే ఆ అలసట అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే నైట్ ఎప్పుడో 9కో 8కో తింటారు, మళ్ళీ మార్నింగ్ తినలేదు అనుకోండి, ఎప్పుడో 1కి భోజనం చేశారు అనుకోండి ఎంత టైం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే తినలేదో అలసట పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. వాళ్ళు చదవాలనుకున్నదాన్ని చదవలేకపోతుంటారు, గుర్తుపెట్టుకోవాలనుకునే గుర్తుపెట్టుకోలేకపోతుంటారు. కాబట్టి మార్నింగ్ కంపల్సరీ టిఫిన్ పెట్టాలి. ఎప్పుడైతే మార్నింగ్ టిఫిన్ తిన్నామో సిస్టమేటిక్ వే వస్తుంది, అప్పుడు మధ్యాహ్నం ఆకలిస్తుంది, నైట్ ఆకలిస్తుంది. ఇక్కడ మధ్య మధ్యలో స్నాక్స్ అవి అది చాలామంది ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే చికెన్ పెట్టకూడదు లేకపోతే మసాలాలు పెట్టకూడదు అని చాలామంది పేరెంట్స్ పెట్టట్లే. ఎందుకంటే నాకు ఫోన్స్ వచ్చేవి కూడా అవే, అమ్మ ఇది పెట్టమంటే పెట్టట్లేదు, అది పెట్టమంటే పెట్టట్లేదు. నిజంగా ఏమవుతుందంటే ఆ టైంలో నిజంగా 10th క్లాస్ అంటే 15 ఇయర్స్, 15 ఇయర్స్లో వాళ్ళకి అరుగుదల చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఏంటి వాళ్ళకి ఏం కావాల్సినా పెట్టచ్చు, అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు అని. మనం పెట్టలేదనుకోండి వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం అదిగో నాకు అమ్మది పెట్టలేదు అని దాని మీద ఉండిపోతుంది. ఎప్పుడైతే దాని మీద ఉందో మిగిలిన అసంతృప్తి ఇంకా పెరిగిపోతుంది. ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఎక్కువ తినేస్తారు కదా. కొంతమంది అసలు తినరు, కొంతమంది ఎక్కువ తినేస్తారు. అదిగో అమ్మ నాకు అది పెట్టలేదు, నేను చేయమంది పెట్టలేదు. కాబట్టి లిమిట్గా పెట్టచ్చు, ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు ఏమన్నా అడిగితే అది లిమిట్గా చక్కగా పెట్టి పంపించాను. ఏమవుతుందంటే ఇప్పుడు మనం పెట్టలేదనుకోండి పక్క నుంచి ఎక్కడి నుంచో వాసన వస్తుంది, అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది అదిగో అమ్మ పెట్టలేదు నాకు ఆ వాసన వస్తుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అటు వెళ్ళిందో చదవాలనుకున్న విషయాన్ని చదవడం, గుర్తుపెట్టుకోవాలనుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం. సో కాబట్టి ఏంటంటే వాడికి ఏం కావాల్సినది చక్కగా పెడుతూ ఉంటే, అలాగే ఏమవుతుందంటే పిల్లల విషయంలో కంపల్సరీ టచ్ అనేది చాలా అవసరం. చక్కగా టచ్ చేస్తూ ఏం పర్వాలేదు నాన్న చదువుకో, కూల్గా ఉండు, టైంకి తిను, టైంకి పడుకో అని చెప్పి పేరెంట్స్గా మీరు చెప్పగలగాలి. అలాగే వాళ్ళు చెప్పే విషయాన్ని మీరు ఎక్కువగా వినాలి. ఎప్పుడైతే వాడు చెప్పే విషయాన్ని మీరు వింటూ ఉంటారో అప్పుడు కూల్గా ఉంటాడు. ఎప్పుడైతే కూల్గా ఉన్నాడో వాడు టైం ప్రకారం తినగలుగుతాడు. ఎప్పుడైతే వాడు చెప్పే విషయాలు మీరు వింటున్నారో, ఎప్పుడైతే వాడు చెప్పే విషయాలు కానివ్వండి లేకపోతే వాడు ప్రవర్తించే విధానం కానీ మీ దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారో, అరే అమ్మ నా దగ్గర కూర్చుంది అని ఒక భరోసా, ఒక భద్రత అనేది వాడికి వచ్చి ఆటోమేటిక్గా టైం ప్రకారం తినడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంటే మార్నింగ్ కంపల్సరీ అంటే నైట్ ఆయిల్ ఫుడ్స్ కొద్ది తగ్గించుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెట్టినా ఇబ్బంది ఏం కాదు. వాడు అడిగినవి పెడుతూ వాడికి చక్కగా టైం ప్రకారం వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ, ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గర ఉండాలని కోరుకుంటారు 10th క్లాస్ పిల్లలు. అమ్మ నా దగ్గర ఉందనుకోండి ఒక భద్రత అంతే, ఒక చంటి పిల్లలాగా కోరుకుంటాడు. కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఎక్కువగా వాడితో టైం స్పెండ్ చేయాలి. ఆ సమయాన్ని ఎక్కువ, ఎందుకంటే మిగిలిన వాటికన్నా మనం పెట్టుబడి ఏంటంటే సమయమే, పిల్లలకి ఇచ్చే సమయమే. ఆ సమయాన్ని వాడికి ఇస్తే మటుకు ఏ టెన్షన్ లేకుండా టైం ప్రకారం చక్కగా కూల్గా తక్కువ తింటాడు, ఆ టైంకి ఏది కావాలంటే అది అడిగి అమ్మని తింటాడు. అలా పేరెంట్స్ కొంత కేర్ తీసుకోవాలి. ఒక కాల్ తీసుకుందాం. దివ్య గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. దివ్య గారు నమస్తే అండి. మాట్లాడండి అమ్మ, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మ్యామ్. నమస్తే అమ్మ, చెప్పండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను మ్యామ్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, చాలా రోజుల నుంచి బుక్ తీయట్లేదు. ఇప్పుడు తీసుకుంటే ఏమీ గుర్తు రావట్లేదు. చాలా రోజుల నుంచి బుక్ తీయట్లేదు, ఇప్పుడేమో ఎగ్జామ్స్ వస్తున్నాయి, గుర్తు రావడం లేదు, చదివింది కూడా గుర్తు రావడం లేదని చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే తను అంటే అకాడమిక్కి పరీక్షలు అంటే అకాడమిక్ ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు ముగుస్తుంది తప్ప ఆల్రెడీ ఎంచిపిల్లో అకాడమిక్ ఇయర్ ప్రకారం అయితే ముగిసిపోయింది. అయితే ఆల్రెడీ తన సంవత్సరం పొడిగిని క్లాసులో టీచర్స్ లేదా లెక్చర్ చెప్పే పాఠాలు విన్నాడు, అసైన్మెంట్స్ రాశాడు, స్లిప్ టెస్టులు రాశాడు, క్వార్టర్లీ రాశాడు, హాఫ్ ఇయర్లీ రాశాడు. కాబట్టి ఇవన్నీ రాయగలిగాడు అంటే తను చదివాడు కాబట్టి రాయగలిగాడు. కాబట్టి
ఇందాక నేను మాటలో చెప్పా, గతంలో ఒకసారి చదివి విని నేర్చుకుని తెలుసుకుని ఒకసారి రాసి ఉన్నా చెప్పి ఉన్నా దానికి సంబంధించిన యాక్టివిటీ చేసి ఉన్నా అది అతని మెదడులో ఉంటాయి. ఇప్పుడు తను ఎగ్జామ్ రాయటం అన్నది పాజిటివ్గా ఆలోచిస్తే చాలు, తన మెదడులో ఉన్న విషయాలన్నీ కూడా చక్కగా బయటకు వస్తాయి. కాబట్టి ఒకటే చెప్పండి అబ్బాయి, ఏదండి ఇప్పుడే కొత్తగా చదవక్కర్లేదు, సంవత్సరపడికి నువ్వు క్లాసులు ఏదైతే నేర్చుకున్నావు, ఏదైతే తెలుసుకున్నావు, ఏదైతే అసైన్మెంట్స్లో రాసావో, క్వార్టర్లో రాసావో, ఆఫర్లో రాసావో, స్లిప్ టెస్ట్లో రాసావో, అయ్యే వస్తాయి. నువ్వు క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్గా నీ మైండ్ యాక్టివేట్ అవుతుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి ముందు ఏం రాస్తావు అన్న విషయాలు పక్కన పెట్టి ఎగ్జామ్ అటెండ్ కావటానికి నువ్వు సిద్ధంగా, నీకు ఏది వస్తే అదే రాయి, భయపడుకు బెంగపడుకు, ఇందులో కొంపలు మూలిపోయేది ఏమీ లేదు ఓకే అని చెప్పి నీకు ఏం వస్తే అది రాయి, మార్కులు ఎన్ని వచ్చినా ఏం పట్టించుకోవద్దు. అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్లు నీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆన్సర్స్ రాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం, డోంట్ బాదర్ అబౌట్ మార్క్స్, ఫస్ట్ యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్పండి. చెప్పి అట్లా ఆ విధంగా భరోసా ఇచ్చి పంపించండి. ఒకటి రెండు రాయగానే చక్కగా కండిషనింగ్ అయిపోతాడు. అంతేది క్వశ్చన్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూసి కూర్చోగానే చుట్టూరు ఉండే అట్మాస్ఫియర్లో ఆటోమేటిక్గా అతని బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. ట్యూన్ అయిపోయి ఆటోమేటిక్గా కాసేపట్లోనే బాగా రాయగలిగే స్థితికి వెళ్ళిపోతాడు, రెండో రోజు మామూలుగానే రాసేసుకుంటాడు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే పిల్లల్లో ఉండేది ఏంటంటే తోటి పిల్లలతో పోటీ పడుతుంటారు కొంతమంది, ఇతరులకంటే తనకి తక్కువ మార్కులు వస్తాయేమో అనే భయం ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు తిడతారేమో భయం ఉంటుంది, టీచర్లతో ఉండే మొహవాటాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళకి మార్కులు తక్కువ రావటం అనే విషయం వీళ్ళకంటే తోటి విద్యార్థులతో పోల్చుకోవటం మూలంగా, టీచర్లు ఏమని అంటారేమో అన్న మాటల మూలంగా, మీరు తల్లిదండ్రులు మీరే ఏమన్నా అంటారేమో అనే భయం మూలంగా మొత్తం ఎగ్జామ్ ఎగ్గొట్టేస్తే వదిలిపోద్దు కదా అనే పరిస్థితిలో వెళ్తారు. కానీ దాని మూలంగా జీవితంలో అత్యంత విలువైన ఒక అకాడమిక్ ఇయర్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్కువ మార్కులతోటి వచ్చినాయి అనుకోండి, వస్తే మళ్ళీ బెటర్మెంట్ రాసుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్ ఉంటుంది ఒకవేళ ఏదైనా పోతే. కాబట్టి ఆ విధంగా ఎగ్జామ్కి సంబంధించిన విషయాలు పాజిటివ్గానే అతనికి చెప్పి, ఏం పర్వాలేదు ఎగ్జామ్కి వెళ్ళి కూర్చో, ఎగ్జామ్కి వెళ్ళి కూర్చో, టైం టు టైం కూర్చో, వచ్చిన మేరకు రాయి, చక్కగా వచ్చిన పేపర్ తెచ్చుకో అని చెప్పి పంపించండి, తప్పనిసరిగా ట్యూన్ అవుతాడు. విజయలక్ష్మి గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. హలో, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. చెప్పమ్మా. డైలీ ఒక 1 అవర్ చదువుతుందంటే సార్, అయితే చదివిందంతా మర్చిపోతుందట. అమ్మా, వాసానికి చదువుకునే వయసులో కనీసం ఇంటి దగ్గర మినిమం 4 అవర్స్ అన్నా చదువుకోవాలి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే 6 to 12 అవర్స్ చదువుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే నువ్వు 1 అవర్ చదివి మర్చిపోతున్నావు అంటే 1 అవర్ అయినా ఏదో బలవంతంగా చదువుతున్నట్టున్నావు. వాసానికి ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ద వ్యూలో చదివేటప్పుడైతే తప్పనిసరిగా మార్నింగ్ ఒక 2 to 3 అవర్స్, ఈవినింగ్ ఒక 2 to 3 అవర్స్ కనీసం చదువుకోగలగాలి. అలాగే అంటే ఈ గంటలు ఇక్కడ ప్రామాణికం కాదు, మీకున్న సిలబస్ ఎంత ఉంది, ఆ సిలబస్ చదవటానికి ఒక చాప్టర్ చదవటానికి ఎంత టైం పడుతుంది, ఉదాహరణకి 15 చాప్టర్లు ఉన్నాయనుకోండి, చాప్టర్ చదవడానికి 1/2 అవర్ పట్టింది అనుకోండి, 15 చాప్టర్లు చదవటానికి ఎంత టైం పడుతుంది, ఆ విధంగా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎలా టైంని ప్లాన్ చేసుకోవాలి. అంతేకాని ఇన్ని గంట చదివితే ఇన్ని మార్కులు వచ్చేస్తాయి అనేది ఇక్కడ కాదు. ఇక్కడ ఉదయం గంట చదువుతున్నాను, సాయంత్రకాలం గంట చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదంటే అసలు నువ్వు చదువును మొక్కుబడిగా చేస్తున్నావు అంతే. నా మనస్ఫూర్తిగా చదవటం కాకుండా మీ అమ్మా నాన్న తిడతారనో, మీ టీచర్లు తిడతారనో, ఏదో విధంగా పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనో ఆలోచనే తప్ప ఆ చదువు పట్ల నీలో శ్రద్ధ ఉండట్లేదు. నువ్వు ఇక్కడ ఫస్ట్ అసలు ఎందుకు చదువుతున్నావు అనే దాన్ని మైండ్లో పెట్టుకో. చదువు ఎందుకు చదువు, ఇప్పుడు నిన్ను నీ తల్లిదండ్రులు పోషిస్తున్నారు, పెద్ద అయ్యాక నిన్ను ఎవరు పోషించాలి, నిన్ను నువ్వు పోషించుకుంటూ నిన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులు అలాగే నీ కుటుంబ సభ్యులు కూడా పోషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా పోషించుకోవాలంటే ఏం కావాలి, జీవించడానికి ఎన్నో అవసరాలు ఉంటాయి, అవసరాలు తెచ్చుకుంటే డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం వృత్తో ఉద్యోగమో వ్యాపారమో చేయాలి, ఇది ఇండస్ట్రీ పెట్టాలి, అలా ఏది చేయాలన్నా దాన్ని తగిన చదువు కావాలి, అందుకే నువ్వు చదువుతున్నావు. కాబట్టి చదువు యొక్క ప్రయోజనాన్ని ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు చదువు మీద నీకు ఆసక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తావో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటే అర్థం అవుతుంది, అర్థం అయితే గుర్తుంటాయి. కాబట్టి నువ్వు ఎందుకు చదువుతున్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎప్పుడైతే ఆ చదువు యొక్క లక్ష్యాన్ని నువ్వు గుర్తించావో అప్పుడు ఆటోమేటిక్గా నీలో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ జనరేట్ అయితే కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ వస్తే అండర్స్టాండింగ్, అండర్స్టాండ్ చేసుకోగలిగితే చక్కటి మెమరీ ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అంటే ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదని, అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదని,
కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావంటే దాని పట్ల నువ్వు ఆసక్తి చూపించట్లేదని అర్థం. ఆసక్తి ఎందుకు ఉంటుందంటే అసలు నువ్వు ఎందుకు చదువుతున్నావో నీకే ఒక ఐడియా లేకపోవటం. కాబట్టి చదువు యొక్క ప్రయోజనాన్ని గుర్తెరిగి చదువు. తప్పనిసరిగా నువ్వు మరింత ఎక్కువ గంటలు చదవగలుగుతావు, మరింత బాగా చదవగలుగుతావు, చదువుని గుర్తుంచుకుంటావు, పరీక్షలో చక్కగా రాయగలుగుతావు, జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చక్కగా చెప్పగలుగుతావు. ఇంకో కాల్ తీసుకుందాం సార్. ప్రసాద్ గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు ప్రసాద్ అండి, కాకినాడ అండి. నేను టెన్త్ వరకు చదువుకున్నానండి. ఓకే. కాకపోతే కొంచెం ఇబ్బందులు ఏమన్నా వర్క్ చదువు మానేశాను. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీ వయసు ఎంత? నా వయసు 23 అండి. 20. వెరీ గుడ్. 20. అంటే నాన్నగారు బడ్జెట్ నేను మూసి కొంచెం చదువు ఆపేశానండి. ఇప్పుడు నాకు చదవాలనిపిస్తుంది, రాయాలనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది రాయడానికి చదవడానికి. మీరేమన్నా సొల్యూషన్? అమ్మా నీ వయసు 80 90 కాదు. నేను లా చదువుకునేటప్పుడు 70 వయసు అయిన వచ్చి మాత్రమే లా చదువుకునేవాడు. 20 వయసులో నువ్వు బోల్డ్ అద్భుతాలు చేయొచ్చు, నువ్వు డైరెక్ట్గా డిగ్రీ కట్టచ్చు. ఓకే, డైరెక్ట్గా అసలు గతంలో ఏం చదవకపోయినా సరే డైరెక్ట్గా డిగ్రీకి కట్టుకోవచ్చు. రోజుకి 24 గంటలు అమ్మా. ఓకే, నాకే కాదు అందరికీ అదే గంటలు. మనకేంటి ప్రపంచంలో అందరికీ 24 గంటలే ఉంటాయి. అయితే రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. ఓకే, 8 అవర్స్ నిద్రపోయినా ఇంకెన్ని గంటలు ఉంటాయి? 16 గంటలు ఉంటాయి. నువ్వు ఏదన్నా వర్క్ చేసిన ఆ డ్యూటీ అవర్స్ మ్యాక్సిమం 8 to 10 అవర్స్ ఉంటాయి. ఓకే, 10 అవర్స్ తీసే, ఇంకెన్ని గంటలు ఉంటాయి? 6 గంటలు ఉంటాయి. కాబట్టి నువ్వు అద్భుతంగా ఏదైనా సరే చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ వీటన్నిటిలో స్టడీ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, అన్ని యూనివర్సిటీలు కూడా కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా చెప్తున్నాయి. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే క్లాసులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు అప్పుడుండే పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో నువ్వేదో చెప్తున్నావు, ఫ్యామిలీ పరంగా ప్రాబ్లం చెప్తున్నావు. ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్య లేకపోవడం అనేది ఏమి ఉండదు, అందరికీ సమస్యలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆ సమస్యల్ని ఎదుర్కోవటం కోసమే చదువు. ఓకే, కాబట్టి నువ్వేం బెంగపెట్టుకోకు. నువ్వు ఇక్కడేం చేస్తావంటే రోజు తప్పనిసరిగా చేతుల పుస్తకం పట్టుకో. ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ రాదు, అలా చదువుతూ వెళ్తే కొన్ని నిమిషాల్లోనే ఆటోమేటిక్గా నీ మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. ఏదైతే చేయాలని అనుకుంటున్నావో దానికి సమయం కేటాయించుకో. కేటాయించుకుని తప్పనిసరిగా ఒకసారి ఏం జరుగుతుందంటే మీరు చేసే ఉద్యోగాల మూలంగా, పనుల మూలంగానో నువ్వు అనుకున్న టైం కరెక్ట్గా కూర్చోలేకపోవచ్చు. అయితే ఫలానా టైంలోనే తప్పనిసరిగా ఉండాలని ఏమీ లేదు. నీ యొక్క చేసే వృత్తినో ఉద్యోగానో వ్యాపారానో వ్యవసాయంలో బట్టి నీకు ఏ టైంలో అయితే కొంత ఖాళీ ఉంటుందో ఆ టైంలో చదువుకోవడం కోసం ప్రయత్నం చేయి. నువ్వేం చేస్తావంటే డైరెక్ట్గా డిగ్రీ కట్టు. ఓకే, డిగ్రీ కట్టు. ఆ డిగ్రీ పాస్ అయిన తర్వాత నువ్వు పీజీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ఏవైనా సరే చేయొచ్చు. కాబట్టి ఇంతకాల గతంలో చదువు, ఎందుకంటే చాలా పెద్ద చెన్నై సూరి చాలా మేధావి. చెన్నై సూరి చిన్నప్పుడు పెద్దగా చదువుకోలేదు, పెద్ద అయిన తర్వాత ఏదో చిన్న సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో అతను మోటివేట్ తర్వాత చదువుకోవడం అనేది జరిగింది. అలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ చిన్నతనంలో చదువుకునే వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత చదువుకున్న వాళ్ళు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే చదవలేదో పెద్ద అయిన తర్వాత నీ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా వేగంగా దేనైనా సరే నేర్చుకోగలుగుతావు. కాబట్టి నీ వయసు గురించి బెంగపెట్టి ఎవరితోటి నిన్ను పోల్చుకోకు. ఇప్పటికిప్పుడు నువ్వు మొదలుపెట్టినా సరే చక్కగా, ఇప్పుడు నీకు 20 ఏళ్ళు, 3 ఏళ్ళలో డిగ్రీ అయిపోతుంది, ఇంకో 2 ఏళ్ళలో పీజీ అయిపోతుంది, ఓకే, మరో 3 ఏళ్ళలో అయిపోతుంది. మొత్తం ఇదే ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ చేసి వీళ్ళందరికీ కూడా వీళ్ళు అనుకున్న చదువులు పూర్తి చేసినట్టుగా అయ్యే వయసు అదే. నువ్వు ఈ వయసు 20 ఏళ్ళు అంటే నువ్వు మ్యాక్సిమం వెనకబడి ఉన్నది చాలా తక్కువ వయసు. మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ వెనకబడి ఉన్నావు. అది పెద్ద వెనకబాటు ఏం కాదు. ఓకే, నువ్వు డైరెక్ట్గా వెంటనే ఏజ్ల్లో ఏమని చెప్పాడు ఆయన? బాబు వచ్చి కాకినాడ సార్. కాకినాడ, ఓకే. మీది నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. నన్నయ్య యూనివర్సిటీ డిస్టెన్స్ కోర్సెస్ అనౌన్స్ చేసినట్టుంది. కాబట్టి వెంటనే తెలుసుకో, వివరాలు తెలుసుకో. అవసరం అయితే యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళు, డిస్టెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ వెళ్ళు, వెంటనే కట్టే దానికి సంబంధించి చేసేసి గ్యారంటీగా నువ్వు చదవగలుగుతావు, నేర్చుకోగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. నువ్వు తలుచుకుంటే ఇప్పుడు కూడా చదువు మొదలుపెట్టి నువ్వు డాక్టరేట్ కూడా చేయగలుగుతావు. ఎస్, నీలో ఆ కెపాసిటీ, నీ మాటల్లో తపన కనిపిస్తుంది. అప్పట్లో కొన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు మనకి చదవలేకపోయినాయి, దూరం అయిపోయినాయి, కుటుంబ పరిస్థితులు ఉన్నాయి. నీలో ఎప్పుడైతే ఆ బర్నింగ్ డిజైర్ ఉందో, ఎప్పుడైతే ఆ తపన ఉందో, ఆ తపనే అందరూ 10 ఏళ్ళలో చేసిన పని నిన్ను 1 ఇయర్లో చేసే విధంగా చేయగలుగుతుంది. కాబట్టి డోంట్ వర్రీ,
అబౌట్ యువర్ పాస్ట్, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ప్రస్తుతం ఏంటో ఆలోచించు, మొదలుపెట్టు, భవిష్యత్తులో నువ్వు చాలా గొప్ప వ్యక్తి కాగలుగుతావు. ఇంకో కాల్ తీసుకున్నాం సార్. లోకేష్ బాబు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి సార్. అదే మా అబ్బాయి చైతన్య సార్, ఇది కన్స్ట్రక్ట్ అవుతున్నాడు. హలో చెప్పండి, గట్టిగా మాట్లాడండి సార్. అదే అంటే ఏంటండి, మా అబ్బాయి బాగానే చదువుతున్నాడండి, అయితే ఆల్రెడీ కరోనా టైం కదా వచ్చింది, దీంట్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని వచ్చేసి ఇంకా చదవాల్సిన ధీమా అయితే వస్తున్నాడు. దాని మీద ఇంకేమైనా సార్, కొంచెం మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, కొంచెం క్లియర్ గా చెప్తారా సార్? సార్ మా అబ్బాయి చైతన్య 10th క్లాస్ చదువుతున్నాడు అండి. ఓకే. ఎగ్జామ్స్ టైంలో బాగానే చదివాడు, ప్రిపేర్ అయ్యాడు. ఈ కరోనా టైంలో గ్యాప్ రావడం వల్ల మళ్ళీ చదవమంటే అన్ని వచ్చేసనే కాన్ఫిడెన్స్ తో కొంచెం ఉంటున్నాడు అండి. అంటే అది అన్ని వచ్చేసి నేను చదవాల్సిన ధీమా చెప్తున్నాడు. మేము కొంచెం గాబరా పడుతున్నాం, దాని గురించి ఏదైనా సలహా నేను చెప్తారేమని చేస్తాను. మీ అబ్బాయి బాగానే ఉన్నాడు, మీరే కంగారు పడుతున్నారు. మీ అబ్బాయి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఆల్రెడీ చదివేశారు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే కాన్ఫిడెన్స్ ఎంకరేజ్ చేయండి. ఓకే నాన్న, నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, జాగ్రత్త గుండు, నువ్వు బాగా చదువుకుంటున్నా మాకు కావాల్సింది. మీరు కంగారు పడి వాడు కంగారు పెట్టేటట్టు వాడు చదువుకునే కూడా మర్చిపోతాడు. ఓకే, జనరల్ గా తండ్రిగా మీలో అటువంటి ఫీలింగ్ ఉండటం సహజమే, కానీ మీ యొక్క ఆ స్థితి అంటే మీ అబ్బాయి మీద ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, మీ అబ్బాయి భవిష్యత్తు పట్ల మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, మీలో ఒక ఒత్తిడిని క్రియేట్ చేస్తున్నాయి. అయితే మీలో ఉండే ఆలోచనతో బాబులో కొత్త ఒత్తిడి క్రియేట్ చేయకండి. సైకాలజీ ప్రకారం ఏమిటంటే మైండ్ మెకానిజం, మైండ్ మ్యాపింగ్, వీటి ప్రకారం ఏంటంటే మీ బాబు ఆల్రెడీ ఒకసారి చదువుకుని గతంలో అసైన్మెంట్స్, ఇంతకు ముందే చెప్పాను, అసైన్మెంట్స్ రాశాడు, స్లిప్ టెస్టులు రాశాడు, క్వార్టర్లు రాశాడు, ఆఫర్లు రాశాడు, ఇవన్నీ రాశాడు, నేను చదివేసుకున్నాను కదా అని అన్నాడంటే ఎస్, వాడి నమ్మకానికి మరింతగా మీరు సపోర్ట్ చేయండి తప్ప డిస్టర్బ్ చేయకండి. ఓకేనాన్న, ఆల్రెడీ చదివేసుకున్నావు కదా, ఒకసారి కొంత టైం ఉంటే ఒకసారి ఓవర్ వ్యూ చూసుకోనాన్న అని చెప్తా, చదవమని చెప్పకండి. నువ్వు చదువుకున్నాను, ఒకసారి ఓవర్ వ్యూ చూసుకో, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నాన్న తప్ప పరీక్ష రోజున మాత్రం చూసుకోమని చెప్పకండి. ఓకే, అంటే తప్పనిసరిగా వాడు చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు, ఏ ఇబ్బంది లేదు. ఓకే, మీరు కంగారు పడకండి, మీరు భయపడకండి, మీరు వాడికి ప్రోత్సాహంగా ఉండండి. అయితే ఒక విషయం చెప్పండి నాన్న, నువ్వు ఇప్పుడు ఈ టైంలో వాట్సాప్లు చూస్తున్నా, ఫేస్బుక్లు చూస్తున్నా, టీవీ ఎక్కువసేపు చూస్తున్నా, నీ బ్రెయిన్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పరీక్షలు అయ్యేదాకా వీటికి దూరంగా ఉండు, నీ స్టడీ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉండు తప్ప నాన్ స్టడీ రిలేటెడ్ యాక్టివిటీస్ వైపు వెళ్ళకు అని ఆ విషయంలో మాత్రం కొంచెం సున్నితంగా, ప్రేమగా, అభిమానంగా చెప్పండి. వాటికి చక్కటి పౌష్టికాహారాన్ని ఇవ్వండి. వీలుంటే రోజు ఉదయాన్నే 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయమనండి. వీలుంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయమనండి. వాడు మనసు, శరీరం ఎప్పుడైతే యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటాయో వాడు చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు కూడా తిరిగి చెప్పగలుగుతాడు, రాయగలుగుతాడు. దాని గురించి ఏ బ్యాగ్ పెట్టుకోకండి. ఐఎమ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ హిప్నటిజం. ఆల్రెడీ మీరు వైజాగ్ అంటారు, వైజాగ్ మీ కళాభారతిలో సుమారు 34 ప్రోగ్రామ్ చేశాను, ప్రతిసారి ఫుల్ ప్యాకెడ్ ఆడియన్స్తో జరిగినాయి, ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తాం. కాబట్టి మీ అబ్బాయి బ్రెయిన్లో వాడు చదువుకునే నిక్షిప్తమై ఉంటాయి, ఆ నిక్షిప్తమైన విషయాలు బయటకు రావాలంటే వాడిని ప్రశాంతంగా ఉండనివ్వాలి, తను ఉండాలి, మీరు ఉండనివ్వాలి. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వాడు క్రియేట్ చేయండి, తప్పనిసరిగా బాగా రాయగలుగుతాడు. డోంట్ వర్రీ, ముందు మీరు ఒత్తిడి గురి కాకండి. వయసు రీత్యా మరీ ఎక్కువ ఒత్తిడి గురి అయితే బీపీ, షుగర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ అబ్బాయిని మీరు నమ్మండి, అబ్బాయిని నమ్మండి. మీ అబ్బాయిని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీ అబ్బాయికి మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ అబ్బాయికి మీ పట్ల గౌరవం ఉండాలి, కానీ భయం ఉండకూడదు. భయం ఉంటే మేము లెక్క చేయడం కొంతకాలం పోయిన తర్వాత. ఓకే, డోంట్ వరీ అబౌట్ యువర్ సన్. ఇంకా కాల్ తీసుకుందాం సార్. పుష్ప హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. పుష్ప గారు. హలో మేడం. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మేడం మా అబ్బాయి ఇప్పుడు 10th ఇప్పుడు. పుష్ప గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? మేడం. చెప్పండి. మా బాబు ఇప్పుడు 10th మేడం, చాలా టెన్షన్ పెడుతున్నాడు రాయడానికి. ఇప్పుడు 8th ఎగ్జామ్ కదా. హలో చెప్పండి మేడం. చాలా టెన్షన్ తీసుకుంటున్నాడు, అన్నం తింటలేడు, ఏం తింటలేడు, చాలా భయంగా. వాళ్ళ బాబు 10th క్లాస్ సార్, ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడంటే ఎగ్జామ్స్ గురించి, దాని గురించి అడుగుతున్నారు. 10th క్లాస్ సార్ మేడం టెన్షన్ పడుతున్నాడంటే, ఒక్కసారి అక్కడ తను అంటే
అసలు చదివాడా లేదా అనేది పరిశీలించుకోండి, లేదంటే ఫస్ట్ నుంచి కూడా ఎగ్జామ్ అంటే టెన్షన్ పడుతున్నాడు అనేది పరిశీలించుకోండి. ఎందుకంటే పిల్లల్లో ఇంట్లో ఎక్కువగా టెన్షన్ పెడుతున్నవారు నువ్వు చదవట్లేదు, చేయట్లేదు, పుస్తకం తీయట్లేదు అని పదే పదే అన్నా కానీ టెన్షన్ పడడానికి అవకాశం ఉంటుంది. వాడు ఏ విషయాల్లో టెన్షన్ పడుతున్నాడు, ఎగ్జామ్ గురించే టెన్షన్ పడుతున్నాడు, అయితే చదవలేదని టెన్షన్ పడుతున్నాడా, లేకపోతే నాకు రాలేదని టెన్షన్ పడుతున్నాడు, లేదా నాకు అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతున్నాడు, ఒకసారి పరిశీలించుకోండి. ఏం పర్లేదు నేను ఇంకా 2 డేసే కదా ఉన్నాయి, నువ్వు ఇంతకుముందు చదివావు, ఇంతకుముందు యూనిట్ టెస్టులు రాసావు, క్వార్టర్లీ రాసావు, హాఫ్ ఇయర్లీ రాసావు అని చెప్పండి. ఎందుకంటే ఇంతకుముందు అసలు ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ ఉంది, ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాసు 10th క్లాస్లో హాఫ్ ఇయర్లీ క్వార్టర్లు అంటే ఇన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాశాడు కాబట్టి ఏం పర్లేదనని నీకు వచ్చిన మేరకు, నువ్వు నేర్చుకున్న మేరకు, నువ్వు తెలుసుకున్న మేరకు, నువ్వు క్లాస్లో విన్న మేరకు నీకు ఏది వస్తే అది రాయినానా అని చెప్పండి. మీరు కూల్గా ఉండండి, ఏం పర్వాలేదు నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలు నువ్వు చదివావు, ఇన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ బాగా రాసావు, పాస్ అయ్యావు, చక్కటి మార్క్స్ వచ్చాయి అని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా ఎంకరేజ్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఫ్రీ అయిపోతాడు. ఇంకా 2 డేసే ఉంది కాబట్టి మీరు ఎంత కూల్గా వాడిని ఏం టెన్షన్ ఏం లేదు నాన్న అంటే, జనరల్గా ఏంటంటే మీరు టెన్షన్ పడుతున్నారంటే ఇక్కడ మీలో టెన్షన్ ఎక్కువ ఉన్నట్టుంది, ఏం పర్వాలేదు నాన్న నువ్వు రాయగలవు అని చెప్పి కొంత టచ్ చేస్తూ ఏం పర్వాలేదు ఇగో నీ ఒక టైం ప్రకారం నిద్రపోతున్నాడా లేదో కూడా చూసుకోండి. ఎందుకంటే నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ టెన్షన్ పడడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ పిల్లలకి 8th క్లాస్ పిల్లలకి 8th నుంచి మామూలు జనరల్గా ఏంటంటే 8th క్లాస్ పిల్లలు దగ్గర నుంచి ఐఐటి అని చెప్పేసి బాగా చదివించేసి నిద్ర సరిగ్గా పోనివ్వట్లేదు. కాబట్టి కంపల్సరీ 6 to 8 hours నిద్ర ఉండేలా చూసుకోండి. ఎప్పుడైతే ఆ నిద్ర కరెక్ట్గా పోయాడో, అలాగే ఫుడ్ విషయంలో కరెక్ట్గా టైంకి తింటున్నాడో లేదో చూసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. అలాగే ఎగ్జామ్ గురించి మీరు ఎక్కువ డిస్కస్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ తెలుగే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే తెలుగు ఎందుకు పెడతారంటే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు, చదువుతారు, మాట్లాడతారు కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా తెలుగు ఎగ్జామ్ అనేది ముందు పెట్టింది. ఇక్కడ తెలుగు ఎగ్జామ్ గురించి అంత ఎక్కువగా మీరు కూడా ప్రెజర్ ఇవ్వకండి, ఏం పర్లేదు నీకు వచ్చిన మేరకు రాయని చెప్పి చెప్పండి. నిద్ర కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, ఫుడ్ విషయంలో కరెక్ట్గా ఉండే చూసుకోండి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎలాగో లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళనివ్వట్లేదు కాబట్టి ఇంట్లోనే స్కిప్పింగ్ లాంటివి కంపల్సరీ ఒక 10 మినిట్స్ డైలీ ఆడించండి. ఎప్పుడైతే బాడీ మొత్తం ఎగురుతుందో వాళ్ళలో ఉన్న టెన్షన్ అనేది రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మటుకు వాడికి ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఏం పర్లేదు నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పేసి అవసరమైతే ఒకసారి ఇవాళ రేపు ఒకసారి వాళ్ళ సెంటర్కి తీసుకెళ్ళి చూపించండి. ఎప్పుడైతే అలా చూపించారో వాళ్ళలో ఉన్న టెన్షన్ రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మ. మేడం అయితే ఇప్పుడు ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? ఒక ఎగ్జామ్ అయిపోయింది అంటే ఆ ఎగ్జామ్ గురించి పట్టించుకోకూడదు. పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఇక వాడు ఎగ్జాము రాసేసి రాగానే పేపర్ లాగేసుకుంటారు, లాగేసుకున్నారు ఇది రాసావు అది రాసావు ఇది రాసావు అనేసి వాడిని కంగారు పెడతారు. అవసరం లేదు, అయిపోయింది కదా, అయిపోయిన ఎగ్జామ్ గురించి టెన్షన్ పెట్టకుండా నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఫస్ట్ పేరెంట్స్ కూల్గా ఉండాలి. అలాగే వాడు వచ్చాక జనరల్గా మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, హ్యాపీగా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేయాలి. పడుకోబెట్టేసి వాడు కూల్ అయిపోతాడు, నిద్ర లేస్తాడు కాబట్టి చాలా కూల్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి వాడు ప్రిపరేషన్ ఉండదు. అలాగే చాలామంది ఏంటంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం మొత్తం ఎట్టి బస్సులో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మొత్తం సబ్జెక్ట్ మొత్తం చదవకండి. సినాప్సిస్ కింద లేదా సారాంశము లేదా విషయ సూచికలు లాస్ట్లో ఉంటుంది, అవి ఒక్కసారి రివిజన్ ఇచ్చుకునేలా చూడండి. ఎందుకంటే మొత్తం సబ్జెక్ట్ మొత్తం చదివే అంటే ఒక 24 అవర్స్ సరిపోదు, ఇంతకుముందు చదివాడు కాబట్టి ఒకసారి రివిజన్ కింద ఎప్పుడైతే అలా రివిజన్ కింద చక్కగా చెక్ చేసుకుంటూ వెళ్ళారో రానివి ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. రానివి ఎప్పుడైతే చెక్ చేసుకున్నారో ఫ్రీగా నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి రివిజన్ మొత్తం ఇచ్చేసి అవసరం అయితే ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలంతే. చదువుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారు, ఒక లెసన్ చదివేస్తారు లేదా 2 లెసన్స్ చదివేస్తారు, చదివేసి మళ్ళీ 3rd లెసన్లోకి వెళ్తారు. 3rd లెసన్లోకి వెళ్ళగానే 1st లెసన్ కోసం ఆలోచిస్తారు. ఎట్టి బస్సులు అలా ఆలోచించకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోదండి అంతే. అలాగే మీరు రాసుకున్న సినాప్సిస్ అన్నీ కూడా ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకోండి, ఖాళీ అలా కళ్ళు మూసుకొని ఒక 10 మినిట్స్ మీరు ఏం చదివారు ఏంటిది, ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఈ లెసన్స్ ఏమున్నాయి ఏంటి అని అవసరమైతే అమ్మకి కానీ నాన్నకి కానీ ఆ సారాంశం మొత్తం ఒకసారి లెసన్ ఒక స్టోరీ కింద చెప్పేసాను. ఎప్పుడైతే మీరు ఒక సబ్జెక్టు సంబంధించిన సోషల్ కానీ సైన్స్ కానీ ఆ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు అమ్మకి కానీ నాన్నకి కానీ చెప్తే చాలా చక్కగా మీ మైండ్లో ఉండిపోతాయి, ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ కోసమే ఆలోచించండి, దానికోసమే నిద్రపోండి, దానికోసమే తినండి. అలా ఎప్పుడైతే చేశారో మీరు చదివిన విషయాలు, మీరు క్లాస్లో విన్న విషయాలు ప్లస్ మీ టీచర్ చెప్పిన విషయాలు అన్నీ మీ మైండ్లో ఉండి ఎగ్జామ్ టైంకి అవన్నీ చక్కగా టకటకా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి కూల్గానే ఎగ్జామ్ పంపించండి, దాని గురించి ఎక్కువగా వరి అవ్వకండి. ఇంకో కాల్ తీసుకున్నాను, మోహన్ బాబు గారు కాల్ చేస్తున్నారు. హలో, హలో నమస్తే. హలో, హలో సార్, నమస్తే అండి. మా అబ్బాయి చెప్పండి సార్.
సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ చదువుతున్నాడండి ఏ క్లాస్ చదువుతున్నాడమ్మా సిక్స్త్ క్లాస్ అండి ఓకే బేసిక్ మర్చిపోతున్నాడు చదువు చెప్పింది చదవట్లేదు అసలు మర్చిపోతున్నాడు చదవమంటే చదివేస్తున్నాడు మళ్ళీ మంచి మంచిగా అడిగితే ఏమన్నా బేసిక్ లో అడిగితే చెప్పలేకపోతున్నాడు ఇక్కడ మర్చిపోతున్నాడు అంటున్నాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు అంటున్నారు కాబట్టి ఆ వయసులో మర్చిపోవడం అనేది ఏమి ఉండదు ఎందుకంటే మీ అబ్బాయిని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి వాడికి ఇష్టమైన స్పోర్ట్స్ కానివ్వండి టీవీ చూస్తుంటూ టీవీ వాడికి ఇష్టమైన స్పోర్ట్స్ కానివ్వండి లేకపోతే వాడికి ఇష్టమైన సినిమాలు కానివ్వండి ఎప్పుడో చూసిన ఒకసారి అడగండి టకటకా చెప్పేస్తారు ఆ పిల్లలు ఎందుకంటే వాళ్ళు మర్చిపోవడం అనేది ఏముండదు టీవీ ఎక్కువగా చూస్తున్నాడంటే ఏ టైంలో చూస్తున్నాడు ఏంటనేది మీరు కొంత పరిశీలించుకోండి ఎందుకంటే పిల్లలు జనరల్గా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆనందం అంటే చూడటం ద్వారా వినటం ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు అంటే కళ్ళు చెవులు బాగా పనిచేస్తాయి మనం ఏదైనా చేసేటప్పుడు కానివ్వండి వినేటప్పుడు కానివ్వండి చూసేటప్పుడు కానివ్వండి కాబట్టి వాడికి ఎక్కువ ఆనందం టీవీ అందుకే వాడు టీవీ ఎక్కువ చూస్తున్నాడు అంటే వాడికి ఆనందం ఇచ్చే విషయాలు ఇంకేమన్నా ఉన్నాయేమనేది మీరు ఒకసారి పరిశీలించుకొని అటువైపు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాడికి ఇష్టమైన స్పోర్ట్స్ ఉండొచ్చు లేదా వాడికి ఇష్టమైన ఇంకేమన్నా ఉండొచ్చు వాడు చేయక పెయింటింగ్ వేయచ్చు లేదా వాడికి ఇష్టమైన గిటార్ కానీ వయోలిన్ కానీ ఇలా ఏమన్నా వాడికి ఇష్టమైన ఏమన్నా ఉంటే అటువైపు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి టీవీ చూసినట్టు ఒక టైం చెప్పేసాడు నాన్న ఈ టైం అది ఇంకా సిక్స్త్ క్లాసే చదువుతున్నాడు కాబట్టి 12 ఇయర్సే ఉంటాడు కాబట్టి కంపల్సరీ మీరు ఆ టైం చెప్పేసేయండి అంతే వాడికి ఇబ్బంది పెట్టినా వాడు ఏడుస్తున్నా మొండిగా ప్రవర్తిస్తున్నా మీరేం పట్టించుకోదు ఈ టైంకి నువ్వు టీవీ చూడన్నా అంటే చెప్పి ఆ టైంకి మాత్రమే టీవీ ఇచ్చి మిగిలిన టైంలో ఏ విషయాలు వాడు ఏం చేయగలుగుతాడు ఏంటని పరిశీలించుకుని దాని ప్రకారం వాడితో చేయించండి అలాగే వాడు మర్చిపోతున్నట్టు మీరు కూడా వాడి దగ్గర పదే పదే అనకండి ఎందుకంటే ఆ టైంలో పిల్లలకి ఏ విషయమైనా సరే ఒక్కసారి వింటే చాలు ఒకసారి చూస్తే చాలు చాలా అద్భుతంగా చెప్పేయగలుగుతారు ఆ కెపాసిటీ పిల్లల్లో ఉంటుంది కాబట్టి వాడు కొత్త కొత్త విషయాలు ఏమైనా నేర్పించడానికి ప్రయత్నించండి కొత్త భాషలు కానివ్వండి కొత్త ఆటలు కానివ్వండి లేదా కొత్తవి ఏదైనా వాడికి ఇష్టమైన ఏదైనా నేర్చుకుంటావనని చెప్పి నేర్పించండి ఎప్పుడైతే అలా చేశారో ఆటోమేటిక్గా వాడు కాన్సన్ట్రేషన్ మెమరీ చాలా అద్భుతంగా ఉంటుంది టీవీ నుంచి పక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకొక నిర్ణయం తీసుకుందాం హలో 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 నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే డాక్టర్ గారు నమస్కారం అమ్మ నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి అమ్మ మా బాబు ఇంటర్ కంప్లీట్ చేశాడు సార్ ఓకే సో నీట్కి ప్రిపేర్ అవుతున్నాడండి ఓకే వాడికి బాగా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అండి ఓకే అంటే స్పోర్ట్స్ అంటే స్టడీ లేకుండా స్పోర్ట్స్ కి వెళ్ళగలుగుతారు కొంచెం స్పోర్ట్స్ మేము వెనక్కి పెట్టామండి సో వాడు కొంచెం స్టడీ మీద కూడా అంటే బాగానే చదివేవాడు స్టడీ మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తారండి ఎక్కువ టీవీలో గేమ్స్ అవి ఆడతారండి సో దాని గురించి అంటే ఫ్యూచర్ లో మేము ఇబ్బంది పడవలసి వస్తుంది మేము భయపడుతున్నామండి వస్తానికి నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు నా నీట్ అంటే నేషనల్ ఎగ్జామ్ ఓకే జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది జాతీయ స్థాయిలో పోటీ ఉన్నప్పుడు నీట్ ఎందుకు రాస్తున్నాడు తను అనేది ఇక్కడ కీలకమైన అంశం ఓకే ఆ నీట్లో సక్సెస్ కావాలంటే తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి ఆన్సర్ రాయాలంటే తప్పనిసరిగా సిలబస్ తరువుగా చదువుకుని ఉండాలి దానికి ప్రయారిటీ చెప్పండి ఇక్కడ అలాగే తను ఏదో ఒక కాలేజీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటాడు లేదా ఒక యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటాడు తను అసలు ఎక్కడ చదవాలనుకుంటున్నాడు కూడా తెలుసుకోండి తెలుసుకుని నాన్న అక్కడ నీకు సీట్ రావాలంటే ఇన్ని మార్కులు రావాలి నీట్లో ఇంత ర్యాంక్ వస్తాను కానీ సీట్ వచ్చే అవకాశం ఉండదు అలాగే జాతీయ స్థాయిలో ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఒక జిల్లానో ఒక రాష్ట్రాన్నో దృష్టిలో పెట్టుకుని కాకుండా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాల్సిన అవసరం ఉంది ఓ దేశంతో నువ్వు పోటీ పడుతున్నావు ఒక ప్రాంతంతో కాదు అన్నది మనం వాళ్ళకి చెప్పగలగాలి ఓకే నీట్ అసలు ఎందుకు చదవాలనుకుంటున్నాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక కూడా ఒక క్వశ్చన్ వచ్చింది పిల్లలు చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు ఇతర విషయాల మీద దృష్టి పెడతారు అంటే ప్రతి విద్యార్థి కూడా అతని జీవితంలో ఏదో ఒకటి కావాలనుకుంటాడు ఒక డాక్టర్ కావాలనుకుంటాడు లేదా ఒక ఐఏఎస్ కావాలనుకుంటాడు ఐపీఎస్ కావాలనుకుంటాడు ఒక అడ్వకేట్ కావాలనుకుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటాడు అయితే ఇందులో ఇది ఏది కావాలన్నా తప్పనిసరిగా దానికి సంబంధించిన చదువు చదువుకోవాలి ఆ చదువు చదువుకోవాలంటే ఆయా యూనివర్సిటీలో ఆయా కాలేజీలో సీట్ రావాలి సీట్ రావాలంటే దానికి తగిన మార్కులు వస్తేనే కానీ రాదు అదే యూనివర్సిటీలో అదే కాలేజీలో సీట్ రావాలని కొన్ని వేల కాదు లక్షల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళందరికంటే ఎవరికైతే టాప్ ప్రయారిటీలో మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి మాత్రం ఆ సీట్లు అనేవి రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒకటే
మీ బాబు నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు, నీట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు, అలాగే ఎక్కడ చదవాలనుకుంటున్నాడు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకుంటు, ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నాడు, ఈ విషయాల పట్ల అతన్ని అడిగి తెలుసుకోండి. తెలుసుకుని ఆ కాలేజీలో లేదా ఆ యూనివర్సిటీలో సీట్ రావాలి, ఎన్ని మార్కులు రావాలి, ఎంత ర్యాంక్ రావాలి అన్నది ఆ విషయం. ఎందుకంటే తన అవసరం చాలామందికి కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియదు. ఓకే, ఎందుకంటే అలాగే కళలు కంటారు, ఖర్చు ఏం కాదు కాబట్టి అందరూ కళలు కంటారు. అయితే కళలు సాకారం చేసుకోవాలంటే దానికోసం మానసికంగా శారీరకంగా ఇన్వాల్వ్ కావాలి. మనకు సమయాన్ని, మనకు శక్తి సామర్థ్యాన్ని, తెలివితేటలే, నైపుణ్యాన్ని, అవగాహనని అన్నిటిని పెట్టుబడిగా పెట్టాలి. కాబట్టి మీ అబ్బాయి తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏం పెట్టుబడిగా పెడుతున్నాడో అడగండి. ఓకే, దానికోసం ఇప్పుడు టీవీ ఎప్పుడైనా చూడొచ్చు, సెల్ ఫోన్ ఎప్పుడైనా చూడొచ్చు. సెల్ ఫోన్ ఇవ్వాలన్న మోడల్ రేపు ఉండట్లేదు, మారిపోతుంది. ఓకే, కానీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అయితే తను ఏమాత్రం ఒక సంవత్సరం ఆలస్యం చేశాడంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది, నెక్స్ట్ ఇయర్ మరింత కఠినతరం అయిపోవచ్చు, లేదా మరింత ఎక్కువ కాంపిటీషన్స్ రావచ్చు. కాబట్టి మీ అబ్బాయికి తనకు చదువు యొక్క లక్ష్యాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా స్టిమ్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, కాబట్టి చదువుని అవసరంగా ఎప్పుడైతే మీ అబ్బాయి భావిస్తాడో అప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా తనకు తానుగా చదువుకోగలిగే, నేర్చుకోగలిగే, తెలుసుకోగలిగే తత్వం వస్తుంది. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు చదవాలి, ఇవన్నీ కూడా వాడే డిసైడ్ చేసుకుంటాడు. వాళ్ళకు అంటే చదవటం అనే థాట్, చదువు యొక్క ప్రయోజనం అనే థాట్ అతనిది కాకుండా మీదో మీ హస్బెండ్దో అయితే పిల్లలు ఎప్పటికీ ఇలాగే ఉంటారు. కాబట్టి చదువు కోర్సు అవసరం పిల్లలు వాళ్ళకి వ్యక్తిగత అవసరంగా భావించే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. దాన్ని తగిన విధంగా మీరు సపోర్ట్ మాత్రం ఇవ్వండి, సరిపోతుంది. ఇంకో కాల్ తీసుకుందాం సార్. నాని గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో, హలో చెప్పండి సార్, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నాని గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నేను 10th క్లాస్ చదువుతున్నానండి. నాకు చదివినవి గుర్తున్నట్లేదు, మర్చిపోతున్నా తొందరగా. ఏం చదువుతున్నారండి? 10th క్లాస్. 10th క్లాస్ చదివింది గుర్తుండటం లేదు. వెరీ సింపుల్ టెక్నిక్ అమ్మా, చదవదు. గుర్తుండటానికి పెద్ద పెద్ద టెక్నిక్స్ ఏం వాడక్కర్లేదు. మెమరీ టెక్నిక్స్ అని అదే ఇదని మేము ప్రపంచ రికార్డులు చేసామని, లిమ్కా బుక్లని, వరల్డ్ రికార్డులని, రకరకాలైన టెక్నిక్లు చెప్పేటప్పటికీ అవన్నీ చూసి భయపడిపోతుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శకుంతలా దేవి అని ఒక మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆవిడ కేవలం 3 ఏళ్ల వయసులోనే మ్యాజిక్లోని అంశాన్ని, అంటే లెక్కలతో చేసే మ్యాజిక్ని ఈజీగా చెప్పేశారు ఆవిడ. అలాగే ఒక సంక్షన్ ఇచ్చి దాని మీద ఒక ప్రయోగం చేయమంటే ఆవిడ కంప్యూటర్ కంటే కూడా 12 సెకండ్లు ముందే చేసింది ఆవిడ. ఓకే, అంటే మెదడు యొక్క కెపాసిటీ అది. ఆవిడ్ని ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ కంప్యూటర్ అని పిలిస్తే ఆవిడ చాలా ఫీల్ అయింది. హే, కంప్యూటర్ మనుషులు తయారు చేసేది, నేను మనిషిని, నేను తయారు చేసే కంప్యూటర్ తోటి నన్ను పోల్చడం ఏంటారు. షీఈస్ వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్ శకుంతలాదేవి, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే నేర్చుకోగలిగే, తెలుసుకోగలిగే కెపాసిటీ మీలో చాలా కెపాసిటీ ఉంది, చాలా ఉంది. మీరేం మర్చిపోవటం అనే సమస్య ఉండదు. మీరు దేనినైతే ప్రయోజనకరంగా భావిస్తారో దాని మీద ఆసక్తి వస్తుంది, ఆసక్తి వస్తే కాన్సన్ట్రేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటే అర్థం అవుతా, అర్థం అయితే గుర్తుంటాయి. ఫస్ట్ మీరు ఒక చదువు యొక్క అవసరాన్ని గుర్తించండి, తప్పనిసరిగా మీరు సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి ఇంకోటి చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, బీఈఎం ప్రిన్సిపల్ అంటారు, బిగినింగ్ ఎండింగ్ మిడిల్స్, అంటే ప్రారంభించడానికి ముగించడానికి మధ్య గ్యాప్ ఉండాలి. 45 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, 45 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళా 3 రోజుల తర్వాత ఒకసారి, 7 రోజుల తర్వాత ఒకసారి, 14 రోజుల తర్వాత ఒకసారి, 21 రోజుల తర్వాత ఒకసారి ఓవర్వ్యూ చూసుకోండి. మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అయితే అసలు మీరు ఎందుకు చదువుతున్నారో ముందు ఐడెంటిఫై చేయండి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, గతంలో సరిగ్గా చదవకపోతే వీడు చెప్పులు కుట్టుకోవటానికి తప్ప దేనికి పని చేయడరా, లేదా ఈ హోటల్లో పప్పు రుబ్బడానికి తప్ప దేనికి పని చేయరని మా చిన్నప్పుడు అలా పోలిసి ఉండేవారు. ఈరోజు హోటల్లో పప్పు రుబ్బాలంటే క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి, చెప్పులు కుట్టుకోవాలంటే లెదర్ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి. ఈరోజు చదువు లేకపోతే దేనికి పని చేయరు. కాబట్టి చదువును అవసరంగా భావించు, చదువుకు అవసరాన్ని గుర్తించు, తప్పనిసరిగా నీ మెదడు వింటుంది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ మెదడుకు నువ్వు చెప్పుకోవు. ఆటోమేటిక్గా నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు, నీ మెదడుకు నువ్వు చెప్పుకో. ఉదయాన్నే లేచిన వెంటనే ఒక 2-3 నిమిషాలు నువ్వు ఎలా ఉండాలనుకుంటు నీకు నువ్వు చెప్పుకో. అలా 21 రోజు చేయి. 21 రోజు తర్వాత అసలు నీ యొక్క పర్సనాలిటీయే మారిపోతుంది, నువ్వు అనూహ్యంగా మారిపోతావు. ఓకే, వాస్తవానికి మేము హిప్నోటిజంలో నా ప్రోగ్రామ్స్లో చూపిస్తాను. గుంటూరు కదా అన్నాడు, మీ గుంటూరు విజ్ఞాన మందిరంలో నేను, నా మిస్సెస్, నా కూతురు సరోజరాయ్, నా కొడుకు హిమకర్ చాలా ప్రోగ్రామ్ చేశాం. అట్లాగే స్కూల్స్ అండ్ కాలేజీల్లో మోటివేషనల్ ట్రైనింగ్ చాలా చేశాను.
అటువంటి హిప్నోటిజం చేసి చూపిస్తుంటాం. వాస్తవానికి మీకున్న కెపాసిటీని మీరు కేవలం 10% మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. మీరు గుర్తించిన శక్తి మీలో ఇంకా 90% ఉంది. 10%తోటే మీరు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతుంటే మీరు 90% మైండ్ పవర్ ఉపయోగించుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలుగుతారు. ఓకే, అవన్నీ కూడా మేము మా హిప్నోటిజం చేసి చూపిస్తాం. మీకు అవకాశం ఉంటే హిప్నో కమలాకర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఆ యూట్యూబ్లో నేను చేసే హిప్నోటిజం అద్భుతాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి. అట్లాగే అనేక విషయాల మీద, అంటే మనుషులు ఎదుర్కొనే అనేక మానసిక సమస్యలు, వీటి మీద చాలామంది అడుగుతున్నారు. ఈ లాక్డౌన్ టైంలో సుమారు ఒక 30 వీడియోలు చేసి పెట్టాను హిప్నో కమలాకర్ యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి చక్కగా వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి. నేను కూడా ఇప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటాను, ఇప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాను. లెర్నింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కూడా నేను చదువుకుంటున్నాను, ఇప్పటికే నాకు 13 డిగ్రీలు ఉన్నాయి, అయినా చదువుతున్నాను. ఎందుకంటే ప్రపంచం మారిపోతూ ఉంటుంది, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన నాలెడ్జ్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, చిన్నప్పుడు మీరు నిక్కరు చొక్కాలు వేసుకునేవారు, లేకపోతే చిన్న చిన్న ప్యాంట్లు చొక్కాలు వేసుకునేవారు. చిన్నప్పుడు వేసుకునే బట్టలు ఇప్పుడు మీకు సరిపోతాయా? సరిపోవు. పెరిగిన వయసుకి శరీరానికి అనుగుణంగా అప్డేటెడ్గా డ్రెస్సులు వేసుకుంటారు. అలాగే జ్ఞానం కూడా అంతే. ఇప్పుడో నేను డిగ్రీ చదువుకున్నాను అని ఇప్పుడు కూడా అదే డిగ్రీతో బతికేద్దామంటే కుదరదు, అప్డేట్ కావాలి. అందుకే నాకు అవకాశం ఉంటే చాలు డిగ్రీలు కడుతూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను. అలాగని నా టైంని దుబారా చేసుకుని, డబ్బుని దుబారా చేసుకొని అవసరానికి అనుకుని ముందుకెళ్తుంటారు. కాబట్టి మీ అవసరం ఏంటో గుర్తించి అవసరానికి తగిన విధంగా మీరు ఆలోచన చేయగలిగితే చదువు మీకు తెలియకుండా మీ మైండ్ బాడీ చదువు మీదకి వెళ్ళిపోతుంది. టీవీ చూసినప్పుడు కంటే, ఫేస్బుక్ చూసినప్పుడు కంటే, వాట్సాప్ చూసినప్పుడు కంటే చదువుతున్నప్పుడే మీకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వాడి ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికమైంది, చదువు ద్వారా వచ్చే ఆనందం మీరు జీవించి ఉన్నంతకాలం మిమ్మల్ని ఆనందంగా ఉండే విధంగా చేస్తుంది. ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. రత్నబాబు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. పిల్లలు చూడటాను, టీవీలు చూడటం వల్ల మెమరీ ఏమైనా లాస్ అవుతుందా? ఫేస్బుక్ చూడటం వల్ల, ఫేస్బుక్ వాట్సాప్ ఇవి చూడడం వల్ల పిల్లలకి ఏమైనా మెమరీ ఏమైనా లాస్ అవుతుందా అని అడుగుతారు. అంటే వాస్తవానికి దాన్ని ఒక కమ్యూనికేషన్గా వాడుకుని నాలెడ్జ్ని పెంచుకోవటానికి వాడుకుంటే దానివల్ల నష్టం ఏమీ లేదండి. అంటే వాస్తవానికి ఫేస్బుక్ చూడటం మూలంగానో, వాట్సాప్ చూడటం మూలంగానో, వీటి మూలంగా ఏం నష్టపోరు. అయితే వాళ్ళు ఏ విషయాలనైతే చూస్తున్నారు, వేటినైతే ఫాలో అవుతున్నారో, వాటిని బట్టి వాళ్ళు డెవలప్ కావటమా, నాశనం కావటం అనేది ఆధారపడి ఉంటుంది. అదే ఫేస్బుక్ ద్వారా, అదే వాట్సాప్ ద్వారా ఎన్నో విజ్ఞానపరమైన అంశాలని షేర్ చేసుకోవచ్చు కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పేరు చెప్పి మొన్నటి దాకా నెట్లోకి వెళితే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్న భయపడ్డారు. ఇప్పుడు ఆ నెట్ అయి లేకపోతే మన ఆన్లైన్ క్లాసెస్ జరుగుండేవే కాదు. కాబట్టి ఇక్కడ పెర్సెప్షన్, ఫేస్బుక్ని దేనికోసం వాడుకుంటున్నారు, వాట్సాప్ని దేనికోసం వాడుకుంటున్నారు, ఓకే, ఎందుకోసం ఈ సిస్టమ్ని సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారనేది, సోషల్ మీడియాని వాళ్ళు ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి అది ఉంటుందంతే. అయితే వీళ్ళు డైవర్ట్ చేసే విషయాలు, ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వెళ్తారో వాటిని ఆధారంగా డివేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, నెట్లో కూడా డివేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే గేమ్లు ఆడుతుంటారో ఆ గేమ్స్ పేరు చెప్పి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకి వాటి పట్ల అవగాహన కలిగిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళుంటే పిల్లలకి మీరు ఇచ్చే సెల్ ఫోన్ కానీ, పిల్లలకి మీరు ఇచ్చే ల్యాప్టాప్ కానీ, స్క్రీన్ రికార్డింగ్ పెట్టారనుకోండి, దానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని పెట్టినప్పుడు పిల్లలు ఏమేమి చూస్తున్నారు ఏంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లల మీద సూపర్విజన్ ఉండాలి. అందుకే పిల్లలకి ఇచ్చే వాట్సాప్లు కానీ, ఫేస్బుక్లు కానీ ఇవన్నీ అయితే చేతితో పట్టుకుంటారు. అదే డెస్క్టాప్, ల్యాప్టాప్ అనుకోండి, వాళ్ళు పర్సనల్ రూమ్స్లో కాకుండా కామన్ రూమ్లో ఉంటే అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి చూడకూడని విషయాల జోలికి వెళ్ళకుండా ఉండటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ చూడటం మూలంగా, వాట్సాప్ చూడటం మూలంగా మెమరీ లాస్ రాదండి. అయితే వాటిలో చెడు విషయాల వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చి కాన్సన్ట్రేషన్స్ అయ్యి డైవర్ట్ అయ్యి వాళ్ళు అంటే డైవర్షన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప మెమరీ లాస్ అవడానికి అవకాశం ఏముండదు. అయితే కేవలం కళ్ళు మాత్రమే పనిచేస్తూ మిగిలిన శరీరం అచేతనంగా ఉంటే అప్పుడు శారీరక చైతన్యం తగ్గిపోతుంది. వాస్తవానికి ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, కళ్ళు చెవులు కళ్ళు వాడతారు, చేతులు వాడతారు. అదే ఒక గేమ్ ఆడుతున్నాడు అనుకోండి, మొత్తం ఉపయోగిస్తారు బాడీని. ఓకే, శరీరాన్ని మొత్తం చైతన్యవంతం చేసే యాక్టివిటీస్ ఎప్పుడు పిల్లల్ని మరింత గొప్పగా, ఉన్నతంగా, మేధావులుగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, డైనమిక్గా తయారు చేస్తాయి. కాబట్టి మెమరీ లాస్ అన్న విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళని డిస్టర్బ్ చేసే విషయాలు ఎక్కువగా వాట్సాప్లో, ఫేస్బుక్లో చూస్తుంటే
ఆ ఒత్తిడి మూలంగా వాళ్ళు అవసరమైన విషయాలు కాకుండా పరికరాని విషయాలు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఆ పరికరాని విషయాలు గుర్తుంచుకోవడం కూడా మెమరీయే కదా. కాబట్టి ప్రయారిటీ అనేది ఇక్కడ అవసరం. అంటే ఆ ప్రయారిటీస్ని డిసైడ్ చేయడం ద్వారా వాళ్ళు మనం మోటివేట్ చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది. సార్, చివరిగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? వెరీ సింపుల్, ఒకటే. నేను చాలా సందర్భాలు చెప్పాను, చెప్తూ ఉంటాను. నేను లక్షలు కాదు కోట్లాది మంది విద్యార్థులు క్లాసులు చెప్పాను. అందరికీ చెప్పేది ఒకటి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళకి తెలుసున్నవి మాత్రమే చెప్పగలుగుతారు, తెలుసున్నవి మాత్రమే రాయగలుగుతారు. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ మొత్తం మీరు క్లాసులో టీచర్లు లెక్చర్స్ చెప్పే పాఠాలు విన్నారు, అలాగే మీ నోట్స్ బుక్లు చదువుకున్నారు, గైడ్లు చదువుకున్నారు, టెక్స్ట్ బుక్లు చదువుకున్నారు, వర్క్ బుక్లు చదువుకున్నారు, అలాగే సంవత్సర పొడుగుని మీరు అసైన్మెంట్స్ రాశారు, స్లిప్ టెస్టులు రాశారు, క్వార్టర్లీ రాశారు, హాఫ్ ఇయర్లీ రాశారు, ఇవన్నీ మీరు ఆల్రెడీ చాలా చేసిన పనులే. ఇప్పుడు ఆఖరి ఎగ్జామ్లో మీరు చేయబోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఎప్పుడైతే మీరు ట్రైనింగ్ అయి ఉన్నారో మీరు బాగా రాయగలుగుతారు. మీరు ఆలోచించాల్సిందల్లా నేను చదువుకున్న మేరకు, నేర్చుకున్న మేరకు, తెలుసుకున్న మేరకు, నా అవగాహన మేరకు నేను రాయగలుగుతానని విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు అనుకోండి, పరీక్షలు అంటే నేను ఆందోళన చెందను, కంగారు పడను, భయపడను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చూస్తాను. క్వశ్చన్ పేపర్ చూడగానే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్స్కి అనుగుణంగా గతంలో పుస్తకాల్లో చదివినవి, క్లాసుల్లో విన్నవి, వివిధ రూపాల్లో తెలుసుకున్నవి, నేర్చుకున్నవి సమస్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి చక్కగా ఆన్సర్లు రాయగలుగుతాను. అతి వేగంగా వ్రాయగలను, అందంగా వ్రాయగలను, వేగంగా వ్రాయగలను, ఏమాత్రం తప్పులు లేకుండా వ్రాయగలను. అతి వేగంగా, అందంగా, వేగంగా, ఏమాత్రం తప్పులు లేకుండా రాయగలను. అలా రాయగలనన్న నమ్మక విశ్వాసం నాలో మరింతగా పెరుగుతుంది అనుకుంటూ వెళ్ళండి. నేను ఇలాగే అనుకుని ఇప్పుడు కూడా పరీక్షలు రాస్తుంటాను. కాబట్టి తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు తెలుసుకున్న నేర్చుకున్న విషయాల్ని వాళ్ళు తప్పనిసరిగా రాయగలుగుతారు. అలాగే మీరు కూడా రాయగలరు. ఏదైనా కొన్ని విషయాలు మీరు చదివి ఉండకపోతే వాటి గురించి వరీ కాకండి. అయితే మీకు తెలుసున్న విషయాలు రాసేశారనుకోండి, మీకు తెలియవన్న విషయాలు కూడా రాయగలిగే ఒక అద్భుత శక్తి మీ మైండ్కి ఉంది. అది ఏ విధంగా అంటే, అది ఎప్పుడో మీరు క్లాస్లో విని ఉంటారు, ఎప్పుడో నోట్స్లో చదివి ఉంటారు, గైడ్లో చూసుంటారు. ఆ చూసినవి కూడా మీ మైండ్లోంచి బయటకు వచ్చి పరీక్షలు ఉద్దేశించి చదవలేదు అనుకున్న విషయాలు కూడా మీరు రాయగలుగుతారు. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్, తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళండి. రైట్ సార్, విద్యార్థులకి చక్కటి సూచనలు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి మీకోసం లైఫ్ కోచ్. నమస్తే.